కష్టానికి తగిన వేతనాలు ప్రభుత్వాలు చెల్లించడం లేదని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలన్నీ మహిళా కార్మికులకు వర్తింప చేయాలని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో మహిళా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కష్టానికి తగిన వేతనం ఇవ్వడం లేదని ప్రభుత్వంపై కార్మికులు మండిపడ్డారు. కల్పించాలంటే కోరుతా ఉన్నాము. కనీస వేతనం 21,000 కావాలి, ఖచ్చితంగా పెన్షన్ సదుపాయం కావాలి, రిటైర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి, జీతంలో సగం పెన్షన్ గా మాకు ఇవ్వాలని చెప్పేసి ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, అందరి ఆరోగ్యం కోసం చూస్తున్న మాకు ఆరోగ్యం కల్పించడానికి ఈఎస్ఐ పథకాన్ని మాకు వర్తింప చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ కోవిడ్ డ్యూటీలు చేసేటప్పుడు వాళ్ళకి మాస్కులు కానీ శానిటైజర్లు కానీ కనీస సౌకర్యాలను కానీ ఇవ్వలేదు. అనేక మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కోవిడ్ విధులు నిర్వహిస్తూ చనిపోవడం జరిగింది. వారికి వారి కుటుంబాలకి ఏ విధమైన నష్టపరిహారం కూడా ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అనేక కార్మిక వ్యతిరేక చట్టాల వల్ల ఎంతమంది కార్మికులు కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది. ఈ విధమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదని ఈ రోజున మా సమ్మె ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆశా వర్కర్ యూనియన్ మెంబర్ని. కానీ మాకైతే పని వర్షాలు ఎక్కువగా ఉంది, కానీ జీతం అయితే లేదు, సంక్షేమ పథకాలు అయితే మొత్తానికి మీకు లేవు, రేషన్ కార్డు లేదు, చేయలేదు, ఏది కూడా మీకు ఏది వర్తించలేదు. అయితే తర్వాత మళ్ళీ సచివాలయాలు కూడా యాడ్ చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏంటంటే కనుకుంటే ఇంటికి ఎప్పుడు వెళ్తాం, ఇంకా ఎప్పుడు ఇల్లు చక్క పెట్టుకుంటాం, ఇంకా ఏకంగా ప్రజలకే సర్వే చేస్తున్నాం. సర్వే చేశాక కూడా మాకు జీతాలు పడతలేదు, ఎన్నో ఇబ్బందులు పడతాం కుటుంబంలోని. మరి మా జీతాల పైన కరెక్ట్గా ఇవ్వాలి కదా. సాయంత్రం ఇంటికి వెళ్ళామంటే వెంటనే కోవిడ్ వచ్చింది, అక్కడికి రండి, అక్కడ టెస్టులు చేయాలి, లేకపోతే కోవిడ్ మందులు ఇవ్వండి, ఇంటికి వెళ్ళడానికి పోయింది వ్యాక్సిన్ డ్యూటీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు జీతాలు అయితే లేవు. సాయంత్రం 9 కూడా ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేయించుకున్నారు ఇప్పుడైతే.